నియోజకవర్గం గాజుల రామారం డివిజన్ పరిధిలోని రుడామె శ్రీనగర్ బిలో కరోనా వైరస్ యాక్టివ్ సర్విలెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా కాలనీ ప్రజలు అడ్డుపడుతున్నారని డాక్టర్లు తెలిపారు. వివరాలకు వెళ్తే రుడామె శ్రీనగర్ బిలో కరోనా వైరస్ గురించి అవగాహన తెలుపుతూ సర్వేని కొంతవరకు పూర్తి చేశారు. అదేవిధంగా కరోనా వైరస్ సర్విలెన్స్ డాక్టర్ ఆనంద్ గారు మీడియాతో మాట్లాడుతూ, ఈ కరోనా వైరస్ తెలంగాణలో ఎక్కువగా మెడ్చల్ మల్కాజ్గిరి చంద్రగిరి నగర్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి 3 వ్యక్తులకు వచ్చినట్లు నిర్ధారించారు. ఆ ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు తిరిగిన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారికి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుందని, ఈ సర్వే చేయాల్సిన సిబ్బందితో కొంతమంది కాలనీ ప్రజలు ఎన్ఆర్సీ అనుకుని అనుమానంతో మా డాక్టర్లతో దురుసుగా ప్రవర్తించారని, ఈ సర్వేను అర్థాంతరంగా నిలిపివేయాల్సి వస్తుందని మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య అధికారులతో కాలనీ వాసులు ప్రవర్తించిన తీరుపై వార్డు మెంబర్ ఫర్జానా బేగం ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము కాలనీ వాసుల కోసం వారి శ్రేయస్సు కోరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది అడ్డుపడుతుండడం చాలా బాధగా ఉందని చెప్పారు. రాబోయే విపత్తుకు ఈ సంఘటన ఒక నిదర్శనమని హెచ్చరించారు. हमारे स्मेल में बात करते गली क्या मगर बाहर आने को कम से कम 15 से 20 मिनट टाइम लगता है. इसका अंदर जो अपनी बात होता बंद कर रहता है ऐसा कुछ उस दिन ऐसे कुछ फंक्शन हुआ ना नाम ले सकते ना हाँ नहीं नहीं आप हेल्प दे दो ఇక్కడ చంద్రగిరి నగర్ లో ఒక పడకే ఫ్యామిలీలో 5 కేసులు వచ్చింది. తన కలిముద్దిని అనే అతను ఢిల్లీ పోయి రావటం తోటి అతని ఇంట్లో వాళ్ళకి కూడా అది మొత్తం 5 గురికి స్ప్రెడ్ అయింది. సో మనకు ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఆ పాజిటివ్ కేసు ఇండెక్స్ కేసుగా తీసుకొని 1 కిలోమీటర్ రేడియస్లో చుట్టుపక్కల అన్ని హౌసెస్ని హౌస్ టు హౌస్ యాక్టివ్ సర్విలెన్స్ చేసి తర్వాత వాళ్ళతో ఎవరు కాంటాక్ట్ అయ్యారు లేకపోతే ఆ కలీముద్దీన్ ఫస్ట్ పాజిటివ్ వచ్చిన అతను ఎక్కడైనా నమాజ్లో ఇన్వాల్వ్ అయ్యాడా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యాడా అవన్నీ కూడా హౌస్ టు హౌస్ సర్వే చేసి ఆ కాంటాక్ట్స్ని అందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళని 14 డేస్ క్వారంటైన్లో హౌస్ క్వారంటైన్లో ఉంచాలి. వాళ్ళలో ఏమన్నా లక్షణాలు కనిపించినట్టయితే గాంధీ హాస్పిటల్కి 108లో తరలించాలి. కాబట్టి ప్రజలకి విన్నవించేది ఏంటంటే దీని గురించి ఎవరో ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ కరోనా వైరస్ యాక్టివ్ సర్విలెన్స్ అంతేగాని వేరే ప్రాబ్లం అనేది ఏం లేదు. ఎవరికి కూడా ఆ ఆలోచన వేరే ఆలోచన అనవసరం. మేమందరం ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ ఈ యాక్టివ్ సర్విలెన్స్లో భాగంగా కాంటాక్ట్స్ అందరిని ఐడెంటిఫై చేస్తాం.
కాబట్టి జహంగీర్ కాలనీ వాసులు అందరూ కూడా దయచేసి సహకరించాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. 125 డివిజన్ రాజు రామారావు यहाँ पे मैं फरजाना बेगम हूँ और हमारे डॉक्टर साहब आनंद साहब और मनीषा मैडम और वीरान जी सर, ये सब डॉक्टर्स मिलके बस्ती की अच्छाई के लिए, भलाई के लिए जो चेकअप के लिए आए हैं, बस्ती वाले जो उनको आने नहीं दे रहे और चेकअप करने के लिए नहीं दे रहे, डर रहे बहुत सारे लोग, हाँ NRC है, वो है, ये है, बोल के डर रहे. बस्ती वालों को डरने की कोई बात नहीं है, ये सब के अच्छे के लिए है. जो अभी चंद्रागिरी नगर में जो केस हुआ है उससे 1 किलोमीटर दूर तक उन लोगों को ड्यूटी गिरी है कि उन लोग सबको चेकअप करें, उन लोगों की पेशाब डालें, बोल के इस वजह से ये लोग घरे घर जाके इन लोगों की ड्यूटी पूरी कर रहे, तो पब्लिक रोक रही है इनको, करने के लिए नहीं दे रही है. इस वजह से हमको प्रॉब्लम हो रहा है, हर आदमी लड़ रहे हैं, हर आदमी इसके खिलाफ जा रहे हैं कि NRC है, बल्कि ऐसी कोई बात नहीं है. इतने दूर से हमारे डॉक्टर साहब जो आ रहे हैं, अपने भलाई के लिए आ रहे हैं, अपने अच्छे के लिए आ रहे हैं, अपने हेल्थ के चेकअप के लिए आ रहे हैं, पब्लिक को समझ में नहीं आ रहा है. सर्दी खांसी बुखार कुछ भी थोड़ा सा प्रॉब्लम है तो ये लोग आके इंक्वायरी करके सब कर रहे हैं. इस वजह से किसी को भी डरने की कोई बात नहीं है, बहुत अच्छे से कर रहे हैं, करने दीजिए, जो काम चल रहा है चलने दीजिए, इसको रोकने की कोई ज़रूरत नहीं है. मेहरबानी करके आप अपने अपने घरों में रहिए, मास्क लगा के घूमिए. नहीं डॉक्टर आनंद डिप्टी मिनिस्टर ऑफ मल्कज गिरी ఎందుకు మేము ఎక్కువగా ఈ ఏరియా మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నామంటే, మన డిస్టిక్లో వచ్చిన కేసుల్లో, మన మేడికల్ మల్కాజ్గిరి వచ్చిన కేసుల్లో, డిస్టిక్లో వచ్చిన ఎక్కువ కేసుల్లో, ఎక్కువ కేసులు మనకి చంద్రగిరి నగర్లో ఒక ఫ్యామిలీ ద్వారానే వచ్చినాయి. అది కూడా ఏంటంటే వాళ్ళు జమాత్కి ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ పెట్టుకోకపోయి, దానికన్నా ముందు వీళ్ళు 1-2 ఫంక్షన్స్కి అక్కడ ప్రేయర్ చేయటము ఒకటి, రెండోది ఫంక్షన్ అటెండ్ అవ్వటం వల్ల ఈ మొదటి 14 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉండటం వల్ల అతనికి తెలియదు, యాక్చువల్లీ తనకు వచ్చిన విషయము తెలియకపోవటం వల్ల అతని ద్వారా అతని కుటుంబ సభ్యులకి రావటము, అక్కడి నుంచి ఎవరెవరైతే ఎక్కడైతే ఫంక్షన్స్కి అటెండ్ అయ్యారో, ఎక్కడైతే నమాజ్కి అటెండ్ అయ్యారో చేశారో, వాళ్ళ దగ్గర స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ 90-90% అవకాశాలు ఉంటాయన్న ఒకే ఒక టార్గెట్గా పెట్టుకొని మనం అతని హౌస్ని ఇండెక్స్గా పెట్టుకోండి. 1 కిలోమీటర్ రేడియస్లో ఎంత ఏరియా ఉంటే అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ని కూడా మేము స్క్రీనింగ్ చేయడం మొదలుపెట్టాము. ఎవరికైనా కూడా ఈ కరోనాకి సంబంధించిన లక్షణాలు, ఎవరికైతే జ్వరం కానీ, దగ్గు, జలుబు, ఈ బాడీ పెయిన్స్ కానీ, కొన్నిసార్లు మోషన్స్ రావటం కానీ, గొంతు నొప్పి రావటము, ఆయాసం, ఇలాంటి లక్షణాలు ఏ 2-3 లక్షణాలు ఉన్నా కూడా వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి, వాళ్ళ ఏదైతే కుటుంబం ఉన్నారో వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ట్రావెల్ చేసిన ట్రైన్లో ఆర్ ఎక్కడన్నా మీటింగ్స్లో వాళ్ళతో మీటింగ్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళని క్లోజ్ కాంటాక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళని ఈ ఫస్ట్ 14 డేస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. ఆ ఫోకస్ పెట్టి వాళ్ళకి స్టాంపింగ్ చేసుకొని వాళ్ళని రెగ్యులర్ ఫాలోఅప్లో ఉన్నాము. డైలీ ఒకసారి హోమ్ విజిట్ చేసి వాళ్ళని, వాళ్ళ లక్షణాలు ఏమన్నా ఉంటే ఇమీడియట్గా కన్సర్న్ 108 ద్వారా గాంధీ షిఫ్ట్ చేయించి వాళ్ళందరినీ స్క్రీన్ చేస్తున్నాం. ఇందులో వీళ్ళందరూ కొంచెం పానిక్ అవుతుంది ఏంటంటే, మేమేమన్నా NRC స్క్రీనింగ్కి ఏమన్నా వస్తున్నామేమో అని పానిక్లో ఉన్నారు. దానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. ఈ స్క్రీనింగ్ అనేది, ఈ మొత్తం సర్వే అనేది కరోనాకి సంబంధించిందే, అది పబ్లిక్ మంచి కోసము, ఇది స్ప్రెడ్ అవ్వకుండా చూడటం కోసం, దీన్ని అందరూ సహకరించాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ. హమారి ఛానల్ కు సబ్స్క్రైబ్ కర్ బెల్ ఐకన్ జరూర్ ప్రెస్ కరే హమారి న్యూ వీడియో సబ్సే పెహలే దేఖ్నే కే లియే.